రజనీకాంత్ ఎలా ఉండేవాళ్ళు అంటే అక్కడ నేర్పేటప్పుడు కానీ? అనేది రజనీ అదే చెప్పానే, మేము డ్యాన్స్లు ఆడుతుంటే కొంతమంది ఉన్నారు రౌడీ బ్యాచ్, రజనీకాంత్, మనకి ఇంకో ప్రదీప్ శక్తి అని ఒక ఆర్టిస్ట్ నిలబడి యుఎస్లో సెటిల్ అయిపోయాడు, బాగా 6½ అడుగు ఎత్తులో మమ్మల్ని అందరూ ఎక్కిరించారు, ఆడంగోళ్ళలాగా డ్యాన్సులు వేస్తారు రా, రారండి వీళ్ళు, ఆ డ్యాన్స్ మాస్టర్ని ఏమైనా కిండలు చేస్తారు. అట్లా కొంతమంది ఉన్నారు అప్పుడు, ఆయన పేరు మర్చిపోయాను సార్, ఆయన ఈజ్ నో మోర్. ఆయన ఆయన పాపం ఆయన అడుక్కునేవాడు రండి రండి అని, రారు వేసేవాళ్ళని మమ్మల్ని వేరే జోక్లు వేసేవాళ్ళు. సో అలాంటిది రజనీ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అయితే లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అలాంటిది. ఈరోజు రజనీ ఇలా అన్నా చప్పట్లు కూడా ఇస్తున్నాం. బాడీ లాంగ్వేజ్ అదే సార్. ముఖ్యంగా నేను తెలుసుకున్నది ఏంటంటే, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఒక పక్కన పెడదాం, ఆ బాడీ లాంగ్వేజ్ రజనీలో ఉన్న ఏంటంటే, మనకు ఆ రోజుల్లో తీసుకున్నామంటే ఎస్వి రంగారావు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎవరికి ఉండదు. అవును, రామారావు గారు పౌరాణికం జానపదం, ఆయన అందం, ఆయన ఐ మీన్ ఆయన నటన, ఆయన డైలాగులు, ఇంకా నభూతో నా భవిష్యత్తు ఇంకొకరు రారు. ఎస్వి రంగారావు ఏంటంటే ఆయనకు బాడీ లాంగ్వేజ్ విపరీతం. ఆయన అంటే మేము చూసిన దాంట్లో అదే నాగేశ్వరరావు గారు తీసుకున్నారనుకోండి, ఆయన రొమాంటిక్ సీన్స్లో ఆయన అలా మూవ్ అవ్వడం అవన్నీ చూస్తే అదొక స్టైల్. అది పుట్టుకతోనే వస్తాయి సార్, ప్రాక్టీస్తో వచ్చేది, బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్తో రాదు. అది ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నాకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అవి నేర్పిస్తారు. అందులో రజనీ నెంబర్ 1 బాడీ లాంగ్వేజ్. ఎలా ఉండేది అతను అట్లా చేసేవాడండి అప్పుడే ఉన్నా? ఓ, నేను ప్రాక్టీస్ చేస్తున్నాడండి. మాకు రెస్ట్ రూమ్స్ ఉండేటివి, అక్కడ కొంచెం పెద్ద మిర్రర్ ఉంటుంది, అండ్ ఒక 3 ఫీట్ మిర్రర్ రూముల్లో ఉండగా, రూముల్లో ఎంత ఉంటాయో ఇంత మిర్రర్ షేవ్ చేసుకోవడానికి ఒకటి, ఆ మిర్రర్ ముందు ఎప్పుడు ఆడే ఉంటాడు. ఒకసారి మనం పాస్కెట్లు వచ్చి నెక్స్ట్ టైం పాస్కెట్తో కూడా అక్కడే ఇలా అంటుంటాడు, ఇలా అంటుంటాడు, ఆ సిగరెట్లు ఇలా వేస్తుంటాడు అతని. అదేదో మొత్తానికి కావాలని చేసేవాడా లేకపోతే అది లేదండి, అది తనకి ఏంటో అవి ఆ స్టైల్స్ రేపు తనకు వస్తే పెడదాం అనుకున్నాడా, అవన్నీ ఆయనకు వర్కౌట్ అయ్యాయి. ఇదే ఫస్ట్ సినిమాలో నేను అదే చెప్తుంటా, ఇప్పుడు ఆయన స్టైల్గా ఇలా వేసి ఇలా దువ్వాడు అనుకోండి, అదే బాలచంద్ర ఏంట్రా అవి కోతేశాలు అని ఉంటే, అదే చూడండి మనిషికి ఆ కోతేశాలని అక్కర్లేదు, మామూలుగా చేయని ఉంటే ఫ్రీజ్ అయిపోతాం ఆర్టిస్ట్ అంతేనా. ఏ బాగుంది, ఏదేదో చెయ్యి చెయ్యి అన్నాడు ఆయన. ఆ సిగరెట్ వేసా, ఏ బాగుంది అది వెయ్యి. సో ఇది ఆర్టిస్ట్కి కలిసి రావడం కేవలం మన టాలెంటు అవకాశంతో పాటు ఒక అదృష్టం ఉండాలండి, నేను నమ్ముతాను. నీ ప్రయత్నం నీ టాలెంట్ గారు నమ్ముతారు బహుశా, నమ్మాలండి. అది నేను నమ్మనని ఎవడన్నా అంటే ఐ డోంట్ మైండ్, నాకేం పర్లేదు, కేవలం నా టాలెంట్తో వచ్చానని ఎవరన్నా అంటే అది వాళ్ళు ఇష్టం, మనం ఎందుకు ఆర్గ్యూ చేయాలి, నాకేం తక్కువ, నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మీరు తెల్లగా ఉంటారు మంచిది ఉంటారు, రజనీకాంత్ నల్లగా ఉంటాడు. నేను రజనీ కలిసి యాక్ట్ చేసామండి. ఏ సినిమాది? పడికాదు ఒక సినిమా, నేను రజనీ అన్నతమ్ములుగా చేసాం. ఇప్పటికీ నన్ను పడికాదని విజయబాబు అంటారు, అది 87లో రిలీజ్ అయింది సినిమా. ఆ క్యారెక్టర్ అంత బాగా నిలబడిపోయింది, నా క్యారెక్టర్ అంటే రజనీ హీరో, తమ్ముడి మీద అంత బ్యాలెన్సింగ్ ఉంటుంది సినిమా. అది మీరు చెప్పినట్టు అందరూ అన్నారు, వీడు ఎర్రగా బుర్రగా బాగున్నాడు హాయిగా, కావి కావు ఎర్రగా బుర్రగా ఉండడమే కాదు, మనిషికి టాలెంట్తో పాటు అదృష్టం ఒకటి కావాలి, ప్లానింగ్ సార్. ఏ హీరోకి కూడా, ఒక హీరో అనేవాడు ఇండస్ట్రీ, ఒక హీరో నిలబడితే చుట్టూ 100 ఫ్యామిలీస్ బతుకుతాయి, సమస్త. ఇప్పుడు మన చిరంజీవి తెలుగులో ఇంత పెద్ద స్టార్ అయ్యారంటే ఆయనకు టాలెంట్ ఉంది, ఈజ్ వెరీ గుడ్ డాన్సర్, పర్ఫార్మెన్స్ ఉంది, కష్టపడతారు. అరవింద్ అని ఆయనకు పెద్ద అంటే, నా అరవింద్ నాకు తెలుసు, మేమందరం కలిసేవాళ్ళం ఇక్కడ,
కారణం ఏంటి? ప్లానింగ్ ఆఫ్ కెరియర్, గైడ్ చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా. ఏ సినిమా ఒప్పుకోవాలి, ఏ సినిమా ఒప్పుకోకూడదు, మనకి ఈ డైరెక్టర్ ఏంటి, ఆ డైరెక్టర్ నాకు అసలు, మేము తమిళ్లో వచ్చినప్పుడు నాకు ఏ పత్రికలు తెలియవు. ఇప్పుడు నన్ను ఎవరో అడిగేవాళ్ళు మంచి డైరెక్టరు, నాకు ఒక గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు, నాకు బాబు ఉన్నలేంది 10 వరకు మీరు నోట్ చేసుకో డేట్స్ మందే అంటారు. నేను క్లీన్గా డైరీలో 1 నుంచి 10 వరకు ఫలానా రాము గారికి అని రాసుకుంటాను. ఇంకెవరో అడుగుతారు నన్ను మంచి డైరెక్టర్, ఏమంటే నాకు 1 నుంచి 10 వరకు ఏమైనా డేట్ ఇవ్వగలరా అని. నేను బ్లంట్గా లేదు అనేసిది అంతే. ఈయనేమో ఆ 1 నుంచి 10 వరకు షూటింగ్ పెట్టడు, ఆ సినిమా పోయింది. అదే ఇలా నేను నా కెరీర్ పాడవడానికి కారణం అదే. నాకెవరూ తెలియదు, లాంగ్వేజ్ లేదు, నా అన్న వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు, నేనే రాజా, నేనే మంత్రి. రెండోది నేను వేరే వస్తే చేద్దాం అనుకునే టైపు పాకులాళ్ళ. ఇవన్నీ మైనస్లు నేను ముందు అనలైజ్ చేసుకోవాలి. నాకు కూడా ఆ రోజుల్లో ఎవరైనా ఉండుంటే నా బోటి వాడికి, అందరికి ఉన్నారా అనేది కాదు, ఉండుంటే ఇంకొంచెం బెటర్గా ఎలివేట్ అయి ఉండేవాడిని అనేది నన్ను గురించి నేను అనలైజ్ చేస్తాను. మరి రజనీకాంత్ గారు కూడా ఎవరు లేరు కదా? లేకపోవచ్చు అండి, ఆయనకున్న అదృష్టం నాకు లేదు. అది ఇక్కడ ఆ పాయింట్ క్లారిటీ ఉంది నాకు. ఎవరికి ఎవరు పడలేదండి, వచ్చేయచ్చు, అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి మనకి అంత అదృష్టం నాకు లేదు.